Hi all, welcome back to our channel. ఈ రోజు మన ఛానల్లో ఎండి మిరపకాయలతో టమాటా పచ్చడి అన్నమాట. రైస్లోకి, ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకి ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో ఎండి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. అలా మిక్స్ చేస్తూ వేయించుకోవాలన్నమాట. అండ్ మన ఛానల్లో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి. 1 మంత్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ రాలేదు. అండ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయాను, సో వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కనుక కామెంట్ చేసినట్టయితే నేను అలాంటి వీడియోస్ తీసి మీకు నచ్చినట్టుగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా వంటలోకి వెళ్ళిపోతే ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. ఇంకా టమాటోస్ ఉంటాయి కదా, చక్కగా మరీ సన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం సైజులో టమాటోస్ కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసి వాటిని ఆవిరి మీద మగ్గించాలన్నమాట. కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే అందులో టమాటోస్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవి ఆ వాటర్ మీద మగ్గుతుంది. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. చక్కగా సాల్ట్ వేసేసి మూత క్లోజ్ చేస్తామంటే, లిడ్ పెట్టేసి మూత క్లోజ్ చేస్తామంటే కనుక అవి చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. అలాగా ఆల్మోస్ట్ చక్కగా మెత్తగా అయిపోయినాయి టమాటోస్, మెత్తగా కుక్ అయిపోయినాయి అన్న స్టేజ్లో మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు మన టమాటోస్లో ఉండే పులుపును బట్టి మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఎండి మిరపకాయలు వేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు ఎక్స్ట్రానే పడుతుంది. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా రెడీ అయిపోయిందో. ఇంకంతేనండి, దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకోవడానికి ముందుగా ఎండి మిరపకాయలు, ఇంకా జీలకర్ర, చిన్నులపాయలు. ఈ జీలకర్ర ఇంకా చిన్నులపాయలని ముందుగా పొడి చేసుకోవాలన్నమాట. జీలకర్ర, చిన్నులపాయలు పచ్చడికి చాలా మంచి టేస్ట్ని ఇంకా స్మెల్ని ఇస్తాయి అన్నమాట. అండ్ మనం ఏదైతే టమాటాలు ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామో ఆ టమాటాలను కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మన ఇష్టం అన్నమాట, పోపు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు. నేనైతే పోపు వేస్తున్నాను అన్నమాట. పోపు వేయడానికి జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వీటితో పోపు వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్ట్గా యమ్మీగా ఉండే ఎండు మిరపకాయలు, టమాటా పచ్చడి రెడీ అనమాట. చూస్తున్నారా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆ కలర్ అది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. పచ్చడి కూడా చాలా చాలా యమ్మీగా కుదిరిందండి. ఇంకెందుకు ఆలస్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.